కంప్లీట్ కాకపోయినా కూడా అప్పటికప్పుడు క్లోజ్ చేసుకుని ఒక్క అనాపైసా కూడా బాకీ లేకుండా మొత్తం ఫండ్స్ అన్ని కూడా రిలీజ్ చేసుకుని బయటకు పోయాడు. అంటే ఎంత తెలివితేటలుగా వీళ్ళు అవినీతికి పాల్పడ్డారు, ప్రజాధనాన్ని ఏ రకంగా లూటీ చేశారు. ఇప్పుడు ఆ బ్యాలెన్స్ పనులు చూస్తే కొంచెం క్లిష్టమైనటువంటి పనులు, అంటే తేలికగా డబ్బులు వచ్చే పనులు చేసుకోవడమే కాకుండా ఈవేళ బిల్స్ కూడా, ఎందుకంటే ఇప్పుడు మాకు దగ్గర దగ్గర 18,000 కోట్ల బిల్స్ ఈవేళ ఇరిగేషన్ శాఖ పెండింగ్ ఉంది. 18,000 కోట్లు బిల్స్ పెండింగ్ ఉండగా ఆ పనికి సంబంధించినటువంటి బిల్స్ మాత్రం 100% క్లియర్ అయిపోయిందని అంటే అదే మీకు ఆ యొక్క వైఎస్ఆర్సీపీ ఆ జగన్మోహన్ రెడ్డి గారి అవినీతికి ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఎగ్జాంపుల్స్, మన సమయం కూడా సరిపోదు. ఎస్, అంతా వాళ్ళ ఇష్టానుసారంగా ఏదైతే, ఇంకా ఒక రాజ్యాంగం అనేది లేదు, ఒక సిస్టమ్ అనేది లేదు, ఒక వ్యవస్థలు అనేది లేదు. రోజు మీరు చూస్తూ ఉన్నాం ప్రతి శాఖ, ఒక ఇరిగేషన్ అనే కాదు ఈవేళ ప్రతి శాఖలోనూ కూడా ఇటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. ఈ ఇవన్నీ కూడా 1 బై 1 ఒక్కొక్కటి కూడా మేము క్లియర్ చేసుకుంటూ, అంటే గత పాలనలో జరిగినటువంటి విధ్వంసాన్ని సరి చేసుకోవాలి, మళ్ళీ ఇప్పుడు మన పాలనలో, ఎందుకంటే ప్రజలకు కూడా కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి. పనిచేసేటువంటి ప్రభుత్వం, బాధ్యత అయితే ప్రభుత్వం, ఈ ప్రభుత్వంలో మేలు జరుగుతుందనేటువంటి ఎక్స్పెక్టేషన్ ఉంది కాబట్టి దాన్ని కూడా రీచ్ చేయటువంటి విధంగా, అంటే డబల్ వర్క్ ఈసారి ఈరోజుసారి మేము చేయవలసిన పరిస్థితి ఉంటుంది. థ్యాంక్ యూ. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే గ్రాఫిక్స్ గురించి మన గురించి మాట్లాడుతూ అటువంటి గ్రాఫిక్స్ ఆయనాయి, ఎందుకంటే నాకు తెలుసుండే ఆయన 2024 మార్చి నెలలో ఈ యొక్క వెలిగొండ ప్రాజెక్ట్ని ప్రారంభించాడు, ప్రారంభోత్సవం. మరి వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం జాతికి అంకితం చేశాడు. నిజంగా అతను ఆ ప్రాజెక్టు పూర్తి చేస్తుంటే ఆ రోజు నిర్వాసితులకి దగ్గర మరి 2,000 మందికి పైగా నోటీసులు, పోలీస్ నోటీసులు ఇచ్చి ఎవ్వరు కూడా ప్రారంభోత్సవానికి, అంటే ఎవరైతే భూములు ఇచ్చారో అటువంటి వారు కూడా ఎక్కడ కూడా రోడ్డు మీద కూడా రాకుండా బ్యారికేడ్లు కట్టి 144 సెక్షన్లు పెట్టి పరదాలు పెట్టి మరి ఆ రోజు పోలీస్ నోటీసులు ఇచ్చి ఎక్కడైనా ప్రారంభోత్సవం చేసుకోవడం ఎక్కడైనా చూసామా చరిత్రలో? అక్క జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరే చూసాం వెలిగొండలో. అంటే దాన్ని బట్టే మీకు అర్థమవుతుంది అసంపూర్తిగా. మొన్న కూడా మీరు చూశారు కుప్పంలో ఎన్నికల ముందు కుప్పం బ్రాంచ్ కెనాల్ని నీరు విడుదల చేస్తున్నానని చెప్పి ఈయన వెళ్ళి స్వయంగా వెళ్ళి ఈయన బటన్ నొక్కాడు, 6 గంటలు నీరు వచ్చింది. ఈయన మళ్ళీ హెలీప్యాడ్ ఎక్కి మళ్ళీ ఇక్కడికి అమరావతి ఇచ్చే సమయానికి మళ్ళీ అక్కడ 6 గంటలకే మళ్ళీ నీరంతా ఇంకిపోయి వీళ్ళు వేసినటువంటి పువ్వులు, పసుపు, కుంకు అంతా కూడా నేల మీద ఉన్నటువంటి పరిస్థితి. అంచేత ఈయన ఏంటంటే ఎన్నికల ముందు మాయ చేయడానికి, మభ్య పెట్టడానికి. ఇవాళ నేను చాలా క్లియర్గా ఓపెన్గా చెప్పాము ఈరోజు ఏదైతే హెడ్ వర్క్స్ ఎంత, 1st 10 అంటే 2nd 10, ఈ చాలా క్లియర్గా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్, అసలు ఈ ప్రాబ్లమ్స్ని అధిగమించి పోని వాటర్ని తీసుకెళ్దామని అంటే ఫీడర్ ఛానల్లో సహకరించే పరిస్థితి లేదు. ఎందుకంటే అది మేము చెప్పడం కాదు, ఈ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు నేను రివ్యూలో చెప్పినటువంటి పరిస్థితి, ఏదో పొలిటికల్ లీడర్గా నేను ఏదో చెప్పట్లా, ఏదైతే ఇంజనీరింగ్ అధికారులు ఇచ్చినటువంటి నివేదిక, ఇవన్నింటినీ కూడా అధిగమించి మాకు ప్రాధాన్యత వెలిగొండ ఖచ్చితంగా. అది 2 ఇయర్స్ అని చెప్పారు, 4,000 కోట్ల రూపాయలు అని చెప్పారు, సాధ్యమైనటువంటి తొందరగా మా ప్రయారిటీ ప్రకారం మేము పూర్తి చేసి ప్రకాశం జిల్లా రైతాంగానికి మేము బాసటగా ఉంటాం, అండగా ఉంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే ఏదైతే ఇక సవాళ్ళు అయితే ఉన్నాయి, వీటినన్నింటినీ కూడా అధిగమించగలమనేటువంటి ఒక నమ్మకం, ఎందుకంటే మాకు చంద్రబాబు నాయుడు గారు ఒక పరిపాలన దక్షత ఉన్నటువంటి వ్యక్తి, ఒక క్రమశిక్షణ ఉన్నటువంటి, ఇక ఆర్థికంగా ఎందుకంటే చేయగలిగేటువంటి సమర్థత ఉన్న వ్యక్తి చేత, అదేవిధంగా మనం ఒక ఎన్డీఏ ప్రభుత్వంగా కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉంది కాబట్టి కొంతమేర కేంద్ర సహకారంతో ఇతరత్ర అవకాశాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా క్లియర్ చేసుకుంటూ వెళ్ళాలనేటువంటి ఆలోచన. అంటే మాకు ప్రయారిటీ, అందుకే మేము కూడా ఏంటంటే ఇప్పుడు ప్రాజెక్టులన్నింటినీ కూడా ఒకేసారి మేము పూర్తి చేసేస్తాం 5 సంవత్సరాలు అని చెప్పట్లా. ఏదైతే కొంత పురోగతి సాధించవలసిన ప్రాజెక్టులు అవసరమైనవి ఏవైతే ఉన్నాయో అవి ప్రయారిటీ పెట్టుకుని ప్రాధాన్యత పరంగా మనం ఇమీడియట్లీ ఈ పని చేస్తే ఇన్ని కోట్లు ఖర్చు పెడితే ఇంత ఆయకట్టుకు నీరవగలుగుతాం, ఇంత నెస్సరీ ఉంది, వీళ్ళకి అవసరం ఉంది, నీడ్ ఉంది అని ఏదైతే మేము పెట్టుకున్నామో దానికి టైం బాండ్ పెట్టుకుని
అవి పూర్తి చేస్తాం, అందులో కూడా వెలిగొండ కూడా ఒకటే అని చెప్పి మీకు తెలియజేస్తాం. థ్యాంక్ యూ.